హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలస్తాన వారితో మాట్లాడారు. నమస్కారం సార్. సార్, జనసేన టీడీపీకి బ్రేకప్ చెప్పి బీజేపీతో ఉమ్మడిగా పొత్తుతో వెళ్తుంది అన్న వార్తలు అయితే వైరల్ అవుతున్నాయి సార్. అలాగే బీజేపీ జనసేన ఉమ్మడి సీఎం అభ్యర్థి కూడా పవన్ కళ్యాణ్ గారిని నియమిస్తారు అని అంటున్నారు సార్. మరి ఈ వార్తలో వాస్తవం ఎంతుంది సార్? ఇక రకరకాల ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి మొత్తంగా అన్ని శిబిరాల్లో కూడా గందరగోళం ఉంది. గందరగోళం లేని శిబిరం ఏదైనా ఉందా అనేది ఒక చెప్పే పరిస్థితి లేదు. ఎందుకంటే వైసీపీలో రకరకాల గందరగోళం ఉన్నాయి. వైసీపీ గందరగోళం ఏంటంటే ఆ శిబిరం అయితే వైసీపీకి ఇంకెవరు యాడ్ అయ్యే వాళ్ళు అయితే లేరు. యాడ్ అయ్యే వాళ్ళు ఆ శిబిరం నుంచి వెళ్ళిపో, అది సింగిల్ శిబిరం వాళ్ళు చెప్పుకున్నట్టుగా, సింహం సింగిల్గా వస్తుంది అన్నట్టుగా వాళ్ళు ఏదో మొత్తానికి సింగిల్గా ఉండే పరిస్థితి. కాబట్టి ఆ మేరకు గందరగోళం లేదు. బట్ విత్ ఇన్ ద పార్టీ చాలా గందరగోళం ఉంది. ఎవరు ఎక్కడ ఇంకా తేలలేదు. ఓన్లీ ఇప్పటి వరకు 68 మంది క్యాండిడేట్లని, అంటే 58 ఎమ్మెల్యేలు 10 మంది ఎంపీలు, ఇంతవరకే అక్కడ క్లారిటీ వచ్చింది. మిగతా ఇంకా గందరగోళంలో ఉంది. రెండోది, ఎవరికైతే సీట్లు రాలేదో వాళ్ళంతా రెబల్గా మారుతూ ఉన్నారు, దానివల్ల కూడా గందరగోళంగా ఉంది. సో ఇటువంటి గందరగోళం వైసీపీలో ఉంది. ఇక తెలుగుదేశంలో కూడా గందరగోళం ఉంది. కేసీనాయన నాన్నలు అంటూ వెళ్ళిపోయారు, తర్వాత ఇంకా కొంతమంది వెళ్ళిపోతున్నారు. జనసేన తెలుగుదేశం పొత్తుల్లో కూడా గందరగోళం ఉంది. వాళ్ళు ఇంతవరకు పొత్తుల్లో ఎక్కడెక్కడ జనసేనకి ఎన్ని సీట్లు ఇస్తారు, ఎక్కడెక్కడ ఇస్తారు, ఇదేమీ క్లారిటీ లేదు. మండపేట ఇంకొక నియోజకవర్గం రెండు అరకు, ఈ రెండు చోట్ల చంద్రబాబు అనౌన్స్ చేశాడు. దాన్ని పోటీగా మా పొత్తు ధర్మాన్ని పాటించలేదు చంద్రబాబు అని చెప్పి ఇతను రాజోలు రాజానగరం పవన్ కళ్యాణ్ అనౌన్స్ చేశాడు. సో వాళ్ళకి ఇచ్చే సీట్లే వాళ్ళు అనౌన్స్ చేశారనేది తెలుగుదేశం వాళ్ళు చెప్పి దాన్ని లైట్కి తీసుకున్నట్టుగా కనబడుతుంది. కానీ మండపే అది రాజానగరంలో మాత్రం కొంత తెలుగుదేశం నాయకులు గొడవ చేస్తున్నారు అనేది ఈరోజు వార్త వచ్చింది. ఏదేమైనా జనసేన తెలుగుదేశం పొత్తుల్లో కూడా కొంత కన్ఫ్యూజన్ అయితే ఉంది. అంటే ఒకటి, ఎన్ని సీట్లు ఇస్తారు, ఎక్కడ ఇస్తారు. రెండోది, ఏ రకమైన పదవులు జనసేనకి ఇవ్వబోతున్నారు, అంటే పవన్ కళ్యాణ్కి ఏ పదవి ఇస్తారు, మిగతా ఏమేమి జరగబోతున్నాయి అనే దానికి సంబంధించి క్లారిటీ అయితే లేనట్టుగా మనకి అర్థమవుతుంది. ఓకే. సో ఈ కాంటెక్స్ట్లో ఒక కొత్త వార్త ఏమొస్తుందంటే బీజేపీ ఇంకా పెద్ద గందరగోళం. ఎందుకంటే బీజేపీ జనసేనతోనే మేము ఉన్నామని చెప్తుంది. జనసేన ఏమో బీజేపీ కూటమిలో, అంటే ఎన్డీఏ కూటమిలో లేని తెలుగుదేశంతో పొత్తుల్లో ఉంది. మరి బీజేపీ తెలుగుదేశంతో కలుస్తుందా లేదా చెప్పట్లేదు. నిన్న కూడా ఆయన కృష్ణరాజు విష్ణువర్ధన రాజు అనుకుంటా, ఆయన నియోజకవర్గాన్ని అనౌన్స్ చేసుకొని ఆయన పాటికి ఆయన ఆల్రెడీ ప్రచారాన్ని ప్రారంభించాడు. ఒక పక్క పురంధేశ్వర్ ఏమో 175 నియోజకవర్గాల్లో మనం పనిచేద్దాము, రెడీగా ఉండండి అని ఆమె పిలిపిస్తుంది. ఇంకోవైపు ఏమో పవన్ కళ్యాణ్ నేను వాళ్ళని బీజేపీని తీసుకొస్తాను, ఢిల్లీకి వెళ్తున్నానని ఆయన చెప్తున్నాడు. సో ఈ కన్ఫ్యూజన్ అయితే ఉంది. బీజేపీ ఏంటంటే మొన్నటి వరకు అక్కడ రామాలయం ఆ ప్రాణప్రతిష్ఠ వ్యవహారాల్లో బిజీగా ఉంది. సో ఇప్పుడు బీజేపీ వాళ్ళు కూడా ఫోకస్ చేసే అవకాశం ఉంది. ఏదేమైనా బీజేపీ ముందు రెండు ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. ఒకటి, ఈ కూటమితో కలిసిపోవడం, జనసేన తెలుగుదేశంతో కలిసిపోవడం. రెండోది, ఇండిపెండెంట్గా పోటీ చేయడం. అయితే ఇప్పుడు లేటెస్ట్గా మూడవ ప్రత్యామ్నాయం కూడా కనిపిస్తుంది. అదేంటంటే జనసేనని తెలుగుదేశం నుంచి పక్కకు తీసుకొచ్చి జనసేనతో ముందుకెళ్ళడం. ఎందుకంటే తెలుగుదేశం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్కి సీఎం పదవిని షేర్ చేసే పరిస్థితి లేదు. ఆల్రెడీ లోకేష్ క్లియర్గా కుండబద్దలు కొట్టాడు, సీఎం ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబే అని. అది న్యాయం కూడా, ఎందుకంటే ఇది మేజర్ పార్టీ తెలుగుదేశం. సో 40% ఓట్ల షేర్ ఉన్న పార్టీ, వాళ్ళు వచ్చి మైనర్ పార్టీతో ఎందుకు షేర్ చేసుకుంటారు? అది ఎప్పుడు సాధ్యమంటే రేపు జనసేన ఎమ్మెల్యేల సహకారం లేకుండా గవర్నమెంట్ ఫామ్ చేయలేని పరిస్థితులు ఉంటే ఎక్కడ మనకి కర్ణాటకలో జరిగినట్టుగా కుమారస్వామి, అంటే ఒక 30 సీట్లు జనసేనకు వచ్చి ఆ 30 సీట్లు లేకుండా గవర్నమెంట్ ఫామ్ చేయలేని పరిస్థితి ఉన్నప్పుడు అప్పుడు బార్గెయిన్ చేయొచ్చు. ఓకే.
నాకు కూడా 2.5 ఇయర్ సీఎంగా ఇస్తే నేను మీకు మద్దతు ఇస్తానని అప్పుడు పవన్ కళ్యాణ్ బార్గెన్ చేయొచ్చు. అప్పుడు చంద్రబాబు కూడా 0 కంటే కూడా ఇది బెటర్ కదా అని వెళ్ళచ్చు. సో ఆ రకంగా పాజిబిలిటీ ఉంది తప్ప, ఆ రకంగా పాజిబిలిటీ అంటే కనీసం 60-70 సీట్లు జనసేనకి ఇవ్వాలి. ఎందుకంటే 30 సీట్లు గెలవాలంటే కనీసం ఒక 50-60 సీట్లు ఇస్తే కదా జనసేన గెలిచేది. ఎందుకంటే జనసేనకు చాలా వీక్, చాలా ఏరియాలో వీక్ ఉంది. అది కొన్ని ఏరియాల్లో మాత్రం స్ట్రాంగ్ ఉంది, స్టేట్ వైడ్ దాని ప్రజెన్స్ తక్కువ. సో అందువల్ల రెండోది జనసేనకు ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది? పవన్ కళ్యాణ్ తీసే పరిస్థితి లేడు. ఇంకా మిగతా పెద్ద ఎత్తున ఫండ్ పెట్టుకునే క్యాండిడేట్లంతా దాంట్లో జాయిన్ అవ్వాలి. సో లేదంటే చంద్రబాబు హెల్ప్ చేయాలి. ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. అందుకని ఏదేమైనా ఆయనైతే సీఎం అయ్యే అవకాశాలు అయితే కనిపించట్లేదు పవన్ కళ్యాణ్. అట్లాగే ఎన్ని సీట్లు ఇస్తారు అనేది కూడా క్లారిటీ లేదు. పవన్ కళ్యాణ్ మొన్న కూడా మాట్లాడినప్పుడు ఎమ్మెల్యే ఈ ఎమ్మెల్యే ఎలక్షన్లలో నేను 3వ వంతు తీసుకుంటా అని మాట్లాడలే. ఆ ఎమ్మెల్యే ఎలక్షన్ అనే పదమే వాడలేదు. ఆయన ఏం చెప్తున్నాడు, రాబోయే లోకల్ ఎన్నికలు చెప్తున్నాడు, లోకల్ ఎన్నికలు అన్నింటిలో కూడా 3వ వంతు తీసుకుంటామని. ఆ గొడవ ఎందుకు ఇప్పుడు? లోకల్ ఎన్నికలు ఇదే చర్చ. చర్చ ఏంటి? ఎమ్మెల్యే ఎన్నికలు. ఎమ్మెల్యే ఎన్నికలు నువ్వెన్ని తీసుకోబోతున్నావు చెప్పలేదు అతను, అంటే కన్ఫ్యూజ్ చేస్తున్నాడు అతను. అంటే దాన్ని బట్టి అర్థమైందంటే క్లియర్గా అతనికి 50 అయితే ఇవ్వట్లేదు అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే, 50 40 ఇవ్వట్లా, ఖచ్చితంగా 20 25 ఏదేమైనా 30 కట్ ఆఫ్ పెట్టుకుంటూ 30 లోపలే ఇస్తున్నారు. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో కలిసి ఎన్నికలకు వెళ్తే ఆయన సీఎం అయ్యే పరిస్థితి అయితే లేదు. రెండోది ఆయనకి 50 సీట్లు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. ఇది క్లియర్ అయిపోయింది. ఎన్ని రోజులు దాచిపెట్టగలరు? అనౌన్స్ చేయాలి కదా, చేసినాకన్నా తెలుస్తుంది కదా. ఏదేమైనా అది పరిస్థితి. అందువల్ల ఎప్పుడైతే ఆయనకి 50 సీట్లకు పైన ఇవ్వలేదో, సీఎం క్యాండిడేట్గా ఆయన్ని ఒక టర్మ్ అన్న పెట్టడానికి ఒప్పుకోవట్లేదు, కాపు నాయకుల్లో అసంతృప్తి పెరిగిపోతుంది. ఎందుకంటే కాపులకు ఏముందంటే 83 రామారావు అధికారంలోకి వచ్చినాక ఇద్దరు కమ్మ రెడ్డి వీళ్ళిద్దరే, రామారావు చంద్రబాబు ఇటు రాజశేఖర రెడ్డి జగను, మళ్ళీ వస్తే మళ్ళీ చంద్రబాబు లేదా మళ్ళీ జగను. ఇంత తప్ప మనకేంటి? ఎందుకంటే అక్కడ కమ్మ రెడ్డి తర్వాత బలమైన సామాజిక వర్గం కాపునే, సంఖ్యాపరంగా కానీ డబ్బుల పరంగా కానీ పరపతిలో కానీ అన్నిట్లో కూడా వాళ్ళు వెరీ స్ట్రాంగ్. సో అలాంటప్పుడు వాళ్ళు ఎందుకు రెడ్డినో కమ్మనో ముఖ్యమంత్రిని చేయడానికి మనం ఎందుకు పనిచేయాలని అనేది అనుకుంటున్నారు. సో ఇప్పుడు వాళ్ళకు ఒక పవన్ కళ్యాణ్ రూపంలో ఒక హోప్ దొరికింది. పవన్ కళ్యాణ్ కానీ గట్టిగా ఉంటే సీఎం అయ్యే ఛాన్స్ ఉంది. అట్లీస్ట్ ఇప్పుడు కాకపోయినా 2029లో సీఎం అవుతాడు. కానీ ఇప్పుడు కానీ మనం వదులుకుంటే పవన్ కళ్యాణ్ పార్టీ స్ట్రెంగ్త్ అవ్వదు. ఎందుకంటే 20 నియోజకవర్గాలు ఇస్తే అంతవరకే నాయకత్వం ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇప్పుడు 175 నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ పోటీకి దిగితే 175 మంది లోకల్ లీడర్షిప్ డెవలప్ అవుతుంది అనేది కొంతమంది కాపు నాయకులు ఆలోచిస్తున్నారు. సో అందుకని ఇప్పుడు బీజేపీ ఏం ప్రతిపాదన పెట్టబోతుందంటే, నువ్వు మాతో చేరు, చంద్రబాబుని వదిలేసాయి, మాతో వస్తే మేము ఉమ్మడి సీఎం అభ్యర్థిగా నిన్ను మేము ప్రకటిస్తాము. సో అప్పుడు కాపులంతా కూడా నీకు ఓటేస్తారు, మేము బీసీలు కూడా మనకి కొంత ఇది సపోర్ట్ ఉంటుంది అనేది వాళ్ళు బీజేపీ ప్రతిపాదనగా చెబుతున్నారు. ఓకే, మరి దానికి పవన్ కళ్యాణ్ అంగీకరిస్తాడా? ఎందుకంటే మొన్న కూడా పవన్ కళ్యాణ్ క్లియర్గా పొత్తులు ఖచ్చితంగా ఉంటాయి, స్థానిక ఎన్నికల్లో కూడా ఉంటుంది, జగన్ని ఖచ్చితంగా ఓటిస్తున్నాం, రాబోయే ప్రభుత్వం జనసేన తెలుగుదేశం ప్రభుత్వమే అని కూడా ఆయన క్లియర్గా ఎటువంటి సందేహాలు లేకుండా క్లియర్గా అనౌన్స్ చేశాడు మొన్న కూడా రిపబ్లిక్ డే రోజు. సో అంత క్లియర్గా ఆయన జగన్ వ్యతిరేక ఓట్లని చీల్చను అని గట్టిగా ఉన్నప్పుడు ఆయన తెలుగుదేశాన్ని వదిలిపెట్టి బీజేపీలోకి వెళ్తాడా? బీజేపీలోకి వెళ్తే ఆయనకు వచ్చే లాభం ఏంటి? సీఎం క్యాండిడేట్గా అనౌన్స్ చేయొచ్చు, కాపులు సపోర్ట్ చేయొచ్చు, దానివల్ల ఆయనకి 10 ఎంతో ఒకవేళ వరస్ట్ అంటే ఎక్కువ అనుకుంటే 10 సీట్లు రావచ్చు, ఆయన గెలవచ్చు. కానీ జగన్ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే వ్యతిరేక ఓటు చీలిపోతుంది 2 శిబిరాల్లో, అప్పుడు జగన్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. అది ఆయనకి ఇష్టం లేదు కదా, ఆయన జీవిత లక్ష్యమే జగన్ని అధికారంలోకి రానివ్వకూడదని కదా. అలాంటప్పుడు మరి ఇది పాజిబుల్లా అనేది
ఎవరికి అర్థం కాని ప్రశ్న ఇది, తెలియాలంటే కూడా కొద్ది రోజులు ఆగాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.